వన్ వీక్ బిఫోర్ ది రిలీజ్ సినిమా చూసి డైరెక్ట్ గా ప్రసాద్ ల్యాబ్కి వచ్చి బ్లాంక్ అలా నుంచున్నా. అంటే అంత కిక్ వచ్చింది సినిమా చూసిన తర్వాత. అంటే ఈ మధ్య చాలా సినిమాలు సాఫ్ట్ సినిమాలు వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. అంటే క్యారెక్టరైజేషన్ హీరో లోపల లోపల కుమిలిపోతున్నాడు. హీరో అంటే దిస్ ఇంక్లూడింగ్ మీ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఈవెన్ హావ్ డన్. అంటే చెప్పుకోలేక లోపల లోపల ఉండిపోయి అండర్ ప్లే చేసి ఈవెన్ దో ద బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఒక ఫ్రస్ట్రేషన్తో బయటకు వచ్చేవాడిని థియేటర్ నుంచి. ఆ ఫ్రస్ట్రేషన్ అదే ఫ్రస్ట్రేషన్తో పూరి గారి దగ్గరికి వెళ్ళాను. ఏమంటే ఎందుకు ఎంత మంచితనం, ఎందుకు ఒక వాట్ ఇఫ్ అ బ్యాడ్ గాయ్ హ్యాస్ అ లవ్ స్టోరీ, ఒక విలన్కి లవ్ స్టోరీ అంటే ఏంటి అసలు, ఏంటి అసలు, వై డు వీ ఆల్వేస్ హ్యావ్ టు అండర్ ప్లే ఒక్కసారి వైల్డ్గా అయినా చేద్దాం అనే ఫీలింగ్తో ఉంటే ఆయన అదే మైండ్ సెట్లో ఉన్నారు లకీలీ. అండ్ వెన్ ఐ హ్యాడ్ దట్ థాట్ ద ఓన్లీ పర్సన్ ఐ కుడ్ థింక్ ఆఫ్ ఇన్ ద ఎంటైర్ ఇండస్ట్రీ వాస్ పూరి గారు. అండ్ ఆయన అదే మూడ్లో ఉంటాం, అలా ఇష్మాక్ శంకర్ రావటం, లైక్ ఆనెస్ట్లీ స్పీకింగ్ దిస్ ఇస్ ది వేడెస్ట్ వే టు స్టార్ట్ అ ప్రాజెక్ట్ అండి. మేము అక్కడ కూర్చున్నద్దాం, ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాం, గోవా వెళ్ళిపోయి అసలు స్క్రిప్ట్ లేదు ఏం లేదు, అలా కూర్చుని మనం చేస్తున్నాం ఏంటి. వీ హ్యాడ్ ఓన్లీ దట్ ఎనర్జీ, ఒక మనం ఒక మంచి సినిమా చేయాలి, సంథింగ్ వైల్డ్, అసలు ఏంటి ఏదో ఒక డిఫరెంట్గా చేయాలని చెప్పి కూర్చున్నాం. అండ్ దట్స్ వన్ స్లోగా ఇష్మాక్ శంకర్ క్యారెక్టర్ అనేది రావటం, ఆయన ఒక 10 డేస్ విశ్వరూపం చూపించారు పేపర్ మీద. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఎల్స్, అంటే మీరు ఏం చేస్తారో తెలియదు, ఐ డోంట్ వాంట్ టు యాక్ట్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అని ఒక్కే ఒకటి చెప్పాను. నాకు స్క్రిప్ట్కి ఇంకా ఏ సంబంధం లేదు, బట్ హీ కేమ్ అప్ విత్ సచ్ ఎ ఫ్యాబులస్, ఇది అంటే నాకు కెరియర్లో మైల్స్ తోడు అవన్నీ కాదు, అసలు చేస్తే ఇప్పుడు నెక్స్ట్ 10 ఇయర్స్ దాకా ఇష్మాక్ శంకర్ అనే క్యారెక్టర్ మర్చిపోరు అనే ఫీలింగ్లో చెప్తున్నారు అందరు బయటికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. అండ్ ఇంకోటి చెప్పాలి పూరి గారి గురించి, నాకు ఆయన కలిసినప్పుడే చెప్పాను, అంటే మన ఇష్టమైన వ్యక్తుల్ని కలవకూడదు అంటారు, ఎందుకంటే ఎంత కలిసినా డిసప్పాయింట్ అయిపోతాం, ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామని. కానీ పూరి గారు మాత్రం ద మో యూ మీట్ హిమ్ ద మో యూ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్, ఆనెస్ట్లీ అదే చెప్తున్నారు, రిలీజ్ మొదలు కూడా అదే చెప్పా. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రిమెంబర్ ఐ టోల్డ్ యూ దట్ ఐ రియలీ లవ్ ద ఫిల్మ్, చాలా మంది రివ్యూ ఇచ్చాను, రేటింగ్ ఇచ్చుకున్నారు సినిమాకి అన్నారు, అది 100% ఎప్పుడు చెప్పను నేను. నేనేం ఫీల్ అయ్యానో అదే చెప్పాను, అదే ట్వీట్ చేశాను, అదే స్టేజ్ మీద కూడా చెప్పాను రిలీజ్ ముందు. నేను చూసిన వెంటనే దీని అమ్మ కిక్ అసలు ఎన్ని రోజులైన చూసలేని సినిమా అనిపించింది, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెడ్. అండ్ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు అదే ఫీల్ అవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ అప్పుడు సినిమా చూసి బ్లాంక్ అయ్యా, ఇప్పుడు నెంబర్స్ చూసి బ్లాంక్ అవుతున్నా. అండ్ చార్మి సినిమా స్టార్టింగ్ నుంచి నేను ప్రమోషన్లో కొంచెం వీక్, కానీ పాప మొత్తం కాంపెన్సేట్ చేసేసింది అందరినీ, అసలు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా చూసలేదు ఇష్మాక్ శంకర్ కనపడతానే ఉంది. సో షీఈస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్, షీ హెస్ బీన్ ట్రెమెండస్ ఎనర్జీ బిహైండ్ ఇన్విజిబుల్ ఎనర్జీ అని చెప్తాను బిహైండ్ ఇష్మాక్ శంకర్. అండ్ ఎవ్రీవన్, మనీష్ శర్మ గారు అయితే అసలు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ సినిమాకి ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ దిమాగ్ ఖరాబ్ సాంగ్ విన్న తర్వాత సెట్లో చెప్పింది ఏంటంటే మీరు మనీష్ శర్మ 2.0 చూస్తారు అని చెప్పాను. సో బాగా కరెక్ట్ అయిన చాలా మందికి. అండ్ 100% మనీ గారు హెస్ టేకెన్ ద ఫిల్మ్ టు ది నెక్స్ట్ లెవెల్, ఆడియో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. అండ్ థ్యాంక్ యూ మనీ గారు, మీరు ఎప్పుడు రారు, సో నెట్లో చూస్తే చాలా థ్యాంక్స్. అండ్ ప్రతి ఒక్కరికి సినిమాలో యాడ్ చేసిన నిధికి, యూనో అంటే మంచోళ్ళని చూస్తాం కానీ మరి ఎంత మంచోళ్ళని చూడడం, అంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ ది షాట్ బట్ ఐ డూ ఇట్ బికాస్ ఐ హ్యావ్ టు అండ్ మైండ్ సెట్ తాపది. సో నిధి, ఐ థింక్ విత్ దట్ మెంటాలిటీ యూ విల్ గో రియలీ లాంగ్ వే, గుడ్ లక్. అండ్ నబాబు అంతా బాగాలేదు, చాందిని క్యారెక్టర్ బాగా ఎక్కేసింది ప్రేక్షకులకి. అండ్ ఫైనలీ నా ఫ్యాన్స్కి ఏం చెప్తానంటే, ఇప్పుడు దాకా హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా దోస్ పీపుల్ హు బిలీవ్ ఇన్ మీ, దోస్ లాయల్ ఫ్యాన్స్ హు బిలీవ్ ఇన్ మీ, వస్తాడు మావాడు వస్తాడు అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఈ సక్సెస్ డెలికేట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్ యూ.